హాయ్ ఫ్రెండ్స్ ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే అయితే ఫ్రెండ్స్ ముందుగా మన తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ నైన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ డిఎస్సిని విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఫ్రెండ్స్ టెట్కు ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తు స్వీకరించనున్నారు దరఖాస్తుల ఆధారంగా పరీక్షల షెడ్యూల్ నిర్వహిస్తారని సందర్భంగా తెలియచేయడం జరిగింది దరఖాస్తులు గనక భారీగా వస్తే పరీక్షల నిర్వహణకే పదిహేను రోజులు పట్టే అవకాశం ఉంది టెట్తో పాటే పది పదిహేను రోజులు అటు ఇటుగా డిఎస్సికి దరఖాస్తుల స్వీకరణ పరీక్షల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది ఫ్రెండ్స్ ఈ మేరకు డిఎస్సిలో ఆరు వేల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది అయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్ పడే టయానికి పోస్టులు కొద్దిగా అటు ఇటుగా పెరిగే అవకాశం అయితే ఉంది ఆరు వేలు మారే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీ టెట్ డిఎస్సికి ఈ నెల ముప్పై ఒకటిన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు అనంతరం షెడ్యూల్ ప్రకటిస్తారు మొదట టెట్ నిర్వహించి ఫలితాలు ఇచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారు డిఎస్సిలో టెట్ మార్కులకు ఇరవై శాతం వెయిటేజీ ఉంటుంది టెట్ డిఎస్సిలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది నిర్వహిస్తారంటే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది నిర్వహించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక డిఈడి వారికే ఎజ్జిటి అర్హత ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టే సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో పేపర్ వన్ స్కూల్ అసిస్టెంట్లకు పేపర్ టూ విడివిడిగా టెట్ నిర్వహిస్తారు ఎస్జిటి పోస్టులకు డిఈడి లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివినటువంటి వారు మాత్రమే అర్హులు టెట్ రాసేందుకు ఓసీలకు ఇంటర్మీడియట్లో యాభై శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు నలభై ఐదు శాతం మార్కులు ఉండాలి స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులైన అభ్యర్థులు డిగ్రీలో అర్హత మార్కులు నలభై శాతంగా ప్రభుత్వం ప్రకటించింది దీన్ని ఈ ఒక్కసారికే అనుమతించింది గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో చివరిసారిగా డిఎస్సి నిర్వహించారు మొత్తం ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులకు ప్రకటన ఇవ్వగా ఆరు లక్షల ఎనిమిది వేల దరఖాస్తులు వచ్చాయి గతంలో ఎస్జిటి పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించినందున ఈ పోస్టులకు డిఎస్సి టెట్ కలిపి వంద మార్కులకు నిర్వహించారు టీజీటీ వారికి ఆంగ్ల భాషలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు ఈసారి టెట్ డిఎస్సి విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది టెట్ డిఎస్సి రెండింటికి దరఖాస్తులు స్వీకరణ పూర్తయ్యే నాటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ టెట్ మరియు డిఎస్కు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ కాబట్టి దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే చాలా క్లారిటీ అయితే మనకు రావడం జరిగింది టెట్ సెపరేట్ మరియు డిఎస్సి సెపరేట్ టెట్ ఇచ్చినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ ఇచ్చిన టెన్ డేస్లోనే డిఎస్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా టైం అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంది కానీ ఎగ్జామ్స్కి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అనేది టైం పట్టే అవకాశం ఉంది ఇక కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ ఎగ్జామ్స్లోనే మనకి ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ పెట్టే అవకాశం అయితే ఉంది సార్